నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. గద్దలకొండ గణేష్ సినిమా బాగుందని, మంచి హిట్ టాక్ నడుస్తుందని, చాలా బాగా యాక్ట్ చేశారు వరుణ్ తేజ్ అని అందరు చెప్పుకుంటా ఉన్నారు. దానికంటే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. వాల్మీకి నుంచి గద్దలకొండ గణేష్ గా కొందరి మనోభావాలు దెబ్బతినటం వల్ల మార్చడం జరిగింది. ఒక్కరోజు ముందున ఇక్కడ వరుణ్ తేజ్ బాబు గెడ్డాం పెంచుకుని సినిమాలో యాక్ట్ చేశారు. నా మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సో ఏమాత్రం గెడ్డాం పెంచారు ఏంటి? యాక్చువల్ గా నిన్ననే వెళ్ళాలి నేను మూవీకి, వెళ్ళలేకపోయాను. కాబట్టి ఈ రోజున వెళ్తున్నాను. వెళ్లి గెడ్డాం ఎంత పెంచారు, నా మనోభావాలు ఏమాత్రం దెబ్బతిన్నాయి, అవన్నీ కూడా మాట్లాడతాను. ఎందుకంటే గెడ్డాం ఉన్న ప్రతి సోదరుడి మనోభావాలు దెబ్బతింటం మాత్రం వాస్తవం ఈ సినిమాతో. ఎందుకంటే మనోభావాలు వాళ్ళకే కాదు మాకు కూడా ఉంటాయి, అలాగే చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి మా మనోభావాలు, గెడ్డం ఉన్న ప్రతి ఒక్కడి మనోభావాలు. కాబట్టి గెడ్డాన్ని తీసేయమని చెప్పి సినిమాలో ఆయనకున్న గెడ్డాన్ని తొలగించమని మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఇకపోతే గణేష్ అనే పేరు ఉన్న ప్రతి ఒక్కడి మనోభావాలు కూడా దెబ్బతిన్నాయనే చెప్పుకోవచ్చు మనం. సో గణేష్ అనే పేరును కూడా తీసేయాల్సి వస్తుంది. అలాగే ఇకపోతే గద్దలకొండ ఇంటి పేరు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు దెబ్బతింటం మాత్రం వాస్తవం. సో వాళ్ళు కూడా తీయించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా దీని మీద ధర్నా చేయండి. అలాగే ఇకపోతే వరుణ్ తేజ్ 6.4 6.5 హైట్ ఉంటారు. హైట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి. అలాగే ఇకపోతే మనకి సినిమాల్లో లాయర్ల్ని దొంగలుగా చూపిస్తూ ఉంటారు, పోలీసుల్ని దొంగలుగా చూపిస్తూ ఉంటారు, లంచగుండెలుగా చూపిస్తుంటారు ప్రభుత్వ ఉద్యోగుల్ని. వాళ్ళందరి మనోభావాలు దెబ్బతినట్లేదా, తింటనే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. ఏం తక్కువ, ప్రభుత్వ ఉద్యోగిని ఎక్కడన్నా తప్పుగా చూపిస్తే, లంచగుండిగా చూస్తే ఏ మనోభావాలు దెబ్బతినవా? ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా మరి. సో కాబట్టి సినిమాలు అనేవి తీయకూడదు. ఇక సినిమాలు అనేవి ఏ రకంగానూ ఇది కాదు కాబట్టి, మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం. సినిమాకి వెళ్ళి వచ్చినాక గడ్డం ఉన్న ప్రతి ఒక్కటి మనోభావాలు ఏమాత్రం దెబ్బతింటాయో నేను కూడా చూసి మాట్లాడతాను. అలాగే ఇకపోతే ఈ మనోభావాలు మాట్లాడే వ్యక్తులు ప్రభుత్వాలు అడ్డగోలుగా దోచుకుంది ఏంటంటే వాళ్ళకి మనోభావాలు దెబ్బతినవు. వాళ్ళకి సంబంధించిన కులాలకు సంబంధించినటువంటి చేయాల్సిన పనులు ఏవి చేయకపోయినా వాళ్ళ మనోభావాలు దెబ్బతినవు. ప్రజలు ఎంతో మంది పడవ ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతినవు. వాళ్ళ కులస్తులు ఉన్నా కూడా అక్కడ వాళ్ళ మనోభావాలు దెబ్బతినవు. వాళ్ళకి మనోభావాలు ఎప్పుడు దెబ్బతింటాయి అంటే ఒక సినిమాలో ఒక పేరు వాడితే మనోభావాలు దెబ్బతింటాయి. కనీసం ఆ సినిమాను చూడకుండా, అందుకే నేను వెళ్ళి సినిమా చూసినాక మాట్లాడతా గడ్డం వల్ల ఎంత మనోభావాలు దెబ్బతిని ఉన్నవి చూసి మాట్లాడతాను. సరే, ఈలోపు ఓ చిన్న విషయం ఏంటంటే సినిమా ఏదో సూపర్ హిట్ అయిందని, వండర్ఫుల్ గా యాక్ట్ చేశారని అమెరికాలో కూడా అందరు చెప్పుకుంటున్నారు. సో కంగ్రాట్స్ చెప్తున్నాను టీంకి ముందుగా, వండర్ఫుల్ సూపర్ హిట్ అని హరిశంకర్ గారికి, వరుణ్ తేజ్ బాబు గారికి, అందరికి టీం మొత్తానికి, అలాగే మనోభావాలు దెబ్బతిన్నటువంటి వారికి కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. మీ వల్ల సినిమా పేరు మార్చారు, సూపర్ హిట్ కొట్టించారు. మరి ఆ పేరు ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేదో కాదో నాకు తెలియదు. గద్దలకొండ గణేష్గా సూపర్ హిట్ అయింది కాబట్టి మీకు కూడా వాళ్ళు కంగ్రాట్స్ చెప్పాల్సిన అవసరం ఉంది, ఎవరెవరైతే ధర్నా చేశారో. సో ఈ మనోభావాలు దెబ్బతినే వ్యక్తులందరూ కూడా నమస్కారం. మరి నా మనోభావాలు ఏమాత్రం దెబ్బతినాయో నేను వెళ్ళి ఒకసారి సినిమా చూసినాక మాట్లాడతాను. అప్పటిదాకా ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.